Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. CSE versus CA specializations. Everything untadi. So, this CSE versus CA specializations kaakunda specializations lo CSM, CSD, CSA avi entavi asa ela untai teeskovacha teeskokoda asa daniki velthe besta EC velthe besta so daniki triple E besta edi best and dani kosam maatladadam kosam ee video students anni groups kosam maatladadam dantho paatu CSE వర్సెస్ CS స్పెషలైజేషన్ మార్దాం దాంతోపాటు సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే నిజంగా ఈ కొత్త సబ్జెక్ట్స్ అంటే కొత్త బ్రాంచెస్ యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోలో చెప్తాను స్టూడెంట్స్ ఓకే ఫస్ట్ CSE అందరికీ తెలుసు సో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకుంటున్నారు మీరు అనుకుంటే మాత్రానికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మరి ఈ CSE స్పెషలైజేషన్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ మీకు CSM కోసం మాట్లాడదాం CSM CSM అంటే అర్థమేంటంటే ఇవి ఎంటెక్లో ఉండాల్సినవి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి బీటెక్లో పెట్టేశారు సో దీనివల్ల యూజ్ ఉందా అసలు చేస్తే మంచిదేనా దీనికన్నా ఈసీ వేసుకుంటే లేకపోతే ట్రిపుల్ వేసుకుంటే బెస్టా అంటే సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటే మాత్రంకి ఈసీఈ ట్రిపుల్ కన్నా ఇదే బెస్ట్ సిఎస్సీతో పోల్చుకుంటే బెస్ట్ అసలు అంటే సిఎస్సీతో పోల్చుకుంటే కూడా బెస్టే సిఎస్సీ మెయిన్ బ్రాంచ్తో పోల్చుకుంటే సిఎస్ఎం బెస్టా అది ఎలా బెస్ట్ అంటే సిఎస్సితో పాటు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ నేర్పిస్తారు అర్థమైందనుకుంటున్నాను సిఎస్సి అంటే సిఎస్సి మాత్రమే నేర్పిస్తారు సిఎస్ఎం అంటే సిఎస్సితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ నేర్పిస్తారు అంటే మీకు సిఎస్సి జాబ్స్ వస్తాయి ఆర్టిఫిషియల్ లెర్నింగ్ జాబ్స్ వస్తాయి మిషన్ లెర్నింగ్ జాబ్స్ వస్తాయి సో ఈ మూడు సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్సే సో సూపర్ కదా మరి మీరు సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటే సిఎస్సి రాకపోతే ఈసీకి వెళ్ళి మళ్ళీ మీరు కోడింగ్ నేర్చుకుని మళ్ళీ మీరు ఇబ్బంది పడేకన్నా లేకపోతే ట్రిపుల్ ఏ తీసుకుని ట్రిపుల్ ఏ చేసి మళ్ళీ మీరు కోడింగ్ నేర్చుకుని ఇబ్బంది పడేకన్నా లేటెస్ట్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినా సరే మీకు వాల్యూ ఉంటుంది సో ఎక్కడైనా సరే మీరు ఏ కాలేజ్ అడగరు ఏం చదివావని అడుగుతారు సో నువ్వు ఏ కాలేజ్ నుంచి వచ్చావని అడగరు నువ్వు ఏం చేసావని అడుగుతారు ఏం చదివావని అడుగుతారు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళావనుకున్నావు సపోజ్ సో అక్కడ వాడిని ఏమడతాడు నువ్వు ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే హైదరాబాద్ యూనివర్సిటీ అని అడగడు కదా ఏం చేసావు ఈసీయా ట్రిపుల్ ఈయా సిఎస్సీ అని అడుగుతాడు సో అందుకోసమే సో సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటే సిఎస్సి దొరకకపోతే సిఎస్ఎం దొరకడం మంచిదే అది కూడా అదృష్టమే సిఎస్డి మాట్లాడదాం నెక్స్ట్ ఇప్పుడు సిఎస్డి అంటే సిఎస్సితో పాటు సిఎస్సీ చదువుకుంటారు దాంతోపాటు డేటా సైన్స్ సో డేటా సైన్స్ అంటే మన ఫోన్లో మన ల్యాప్టాప్లో మొత్తం డేటా కోసం మాట్లాడుతాం సో ఈ డేటా లేనిదే ఫోన్లు ఇవన్నీ ఏవి పనిచేయవు కదా సో సిఎస్సి జాబ్స్ వస్తాయి అండ్ డేటా సైన్స్ సంబంధించిన జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్ ఐ హోప్ మీకు అడగాలనుకుంటున్నాను సో కోర్స్ బ్రహ్మాండమైన కోర్స్ ఓకే తెలియక కొత్త కోర్స్ అనుకుని వాల్యూ లేదనుకుంటారు అలా అనుకోవద్దు సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి దానికి దీనికి ఏమాత్రం డిఫరెన్స్ లేదు జాబ్స్ పుష్కలంగా వస్తాయి ఓకే నెక్స్ట్ సిఎస్డి అయిపోయింది నెక్స్ట్ సిఎస్సి మాట్లాడదాం సిఎస్సి సిఎస్సితో పాటు మీకు సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తారు సైబర్ సెక్యూరిటీ అంటే మన ఫోన్ సెక్యూరిటీ ఉండాలి కదా మనం వారికి మనీ పంపిస్తాం సో ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ ఉండాలా లేదా సో మన ఫోన్లు మన ల్యాప్టాప్స్ ఈ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇదంతా సెక్యూరిటీ ఉండాలి అంటే మన మనీ ట్రాన్సాక్షన్ నడుస్తుంది కదా సో సైబర్ సెక్యూరిటీ సో సైబర్ సంబంధించిన ప్రతిదీ సో దీన్ని నేర్చుకుంటారు దాంతోపాటు సిఎస్సి కూడా ఉంటుంది అంటే ఇప్పుడు సిఎస్సి జాబ్స్ వస్తాయి సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా వస్తాయి ఎథికల్ హ్యాకింగ్ చేయాలనుకుంటారు ఎథికల్ హ్యాకింగ్ అవ్వాలి అనుకుంటారు చాలామంది సో హ్యాకర్స్ అవ్వాలనుకుంటారు ఎథికల్గా సో అలాంటి వాళ్ళకి సిఎస్సి అనేది చాలా ఉపయోగపడుతుంది మిగతా కూడా ఉపయోగపడతాయి ఇది కొంచెం ఎక్కువ ఉపయోగపడుతుంది నెక్స్ట్ సిఎస్ఐ చాలామంది సిఎస్ఐ అలా కోర్స్ ఉందని తెలియదు సిఎస్ఐ అంటే అర్థమేంటంటే మీకు సిఎస్సి తెలుసు ఐటీ తెలుసు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సిఎస్సిని ఈ ఐటీని రెండు కలిపిన గ్రూపే సిఎస్ఐ సో సిఎస్ఐ జాబ్స్ వస్తాయి ఐటీ సంబంధించిన జాబ్స్ వస్తాయి సో సిఎస్సి అంటే ఏంటంటే మీకు కోడింగ్ ఉంటుంది అండ్ ఐటీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ సంబంధించిన ట్రెండ్లో ఉన్న సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉంటారు సో అది ఆ రెండు కలిపిందే సిఎస్ఐ ఓకే నెక్స్ట్ సిఐసి ఉంటుంది సిఐసి అంటే బ్లాక్ చైన్ సంబంధించింది ఇది గేమింగ్ లాంటిది బ్లాక్ చైన్ చాలా మంచి కోర్స్ ఇది కాకపోతే కాస్ట్లీయెస్ కోర్స్ ఇది చాలా తక్కువ కాలేజ్లో ఉంటాయి స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ సిఎస్బి ఉంటుంది సిఎస్బి అంటే సిఎస్సి విత్ బిజినెస్ మేనేజ్మెంట్ లాంటిది ఓకే సో ఇది కొంచెం ఫీజు తక్కువ
సో ఇది వద్దనుకోండి ఇచ్చిపెడేసండి మిగతా చేసుకోవచ్చు ఓకే దీనికి కూడా లైఫ్ ఉంది లేదని కాదు ఓకే నెక్స్ట్ ఏఐఎం ఏఐఎం అంటే దీంట్లో సిఎస్సి ఉండదు దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మాత్రమే ఉంటుంది ఎలాగైతే సిఎస్ఎం అన్నాం కదా దాంట్లో సిఎస్సి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఉంది దీంట్లో ఏఐఎంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ మాత్రమే ఉంది సిఎస్సి తీసాడు దాన్ని ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అండ్ డేటా సైన్స్ ఉంటుంది ఓన్లీ ఏఐ మాత్రమే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ రాదా అంటే వస్తుంది కాకపోతే వీటిలో మీకు ఫస్ట్ కోర్లో మీకు మెయిన్గా జాబ్స్ వస్తాయి స్టూడెంట్స్ అదే సిఎస్ఎం అనుకుందాం అటు సాఫ్ట్వేర్ సిఎస్ జాబ్స్ వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ వస్తాయి అండ్ మిషన్ లెర్నింగ్లో వస్తాయి స్టూడెంట్స్ సో సిఎస్ఎం సిఎస్డి మంచి కోర్సెస్ అవి అది మాత్రానికి మీరు వస్తే మిస్ చేసుకోకండి స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అంటాం ఐటీ అంటే కొంచెం ఎడ్యుకేషన్ అంటే బర్డన్ తక్కువ ఉంటుంది సిఎస్ఎం కొంచెం కష్టం ఉంటుంది కానీ ఈ ఐటీ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది మేము చదవలేము మాకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అనుకుంటే మాత్రం ఐటీకి వెళ్ళండి ఐటీ అనేది లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న కోర్సెస్ నేర్పిస్తూ సాఫ్ట్వేర్ సంబంధించి ఉంటాయి నో డౌట్ అది వేస్తే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది అండ్ ఈజీ చేసుకుని ట్రిపుల్ చేసుకుని మేము సాఫ్ట్వేర్ జాబ్ చేయలేమా సార్ అంటే చేయొచ్చు బట్ అగైన్ మళ్ళీ మీరు కోడింగ్ చేయాలి ఎలాగైతే మళ్ళీ సిఎస్సి కోర్స్ ఉంటుందో అలాంటిది అంతే స్ట్రగుల్ చేయాలి మళ్ళీ అంటే ఈసీ చేసి ఆ స్ట్రగుల్ చేస్తేనే మీకు సాఫ్ట్వేర్ వస్తుంది లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ రాదు ఓన్లీ ఈసీ చదువుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ రాదు ఓకే మీరు కోడింగ్ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఓకే స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మెయిన్గా ఏ కోర్స్ నేర్చుకోవాలి సో ఏమైనా ఒక రెండు మూడు నేర్చుకుంటే ఎలాంటి కోర్స్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందో నెక్స్ట్ వీడియోస్ ఇస్తాను స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ట్రిపుల్ ఈ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోని రైల్వే డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉంటాయి సో దానికి సంబంధించి దానికి ఉన్న ఫ్యూచర్ అనుకుంది బట్ అది చేసి నేను రావాలంటే మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్లో రావాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది ఓకే అదే ఈసీ సంబంధించి మీ సాఫ్ట్వేర్ జాబ్కి జంప్ అవ్వచ్చు లేకపోతే మీకు గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు డోంట్ వరీ అదే మీకు సివిల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కూడా బిల్డింగ్ సంబంధించింది దానికి కూడా ఫ్యూచర్ ఉంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్నదానికి ప్లానింగ్ కమిషన్ సారీ ప్లానింగ్స్ బిల్డింగ్స్ ప్లానింగ్స్ సో రోడ్స్ ఇవన్నీ ప్లానింగ్ సంబంధించిన కాబట్టి దానికి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ దానికి ఉన్నాయి ఓకే బట్ తొందరగా సెటిల్ అవ్వాలి మంచి శాలరీ రావాలి అంటే మాత్రంకి మాకు క్యాంపస్లోనే జాబ్ రావాలి అంటే మాత్రంకి సాఫ్ట్వేర్ ఇస్ అ బెస్ట్ దానికి ఏ కోర్సెస్ అంటే సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి సిఎస్సి అండ్ సిఐసి సిఎస్ఐ ఏఐ ఏఎండి ఐటీ ఇవన్నీ చేస్తే మీకు ఏ కోర్స్ అని పర్లేదు చేసుకుంటే క్యాంపస్ జాబ్ వస్తుంది తక్కువ ఏజ్లోనే మీకు ఎక్కువ శాలరీ వస్తుంది స్టూడెంట్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకుంటాను ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్.